या नैन 35 संवत्सराल आटो नड़पुना 35 संवत्सराल మేము ఎంత ఇబ్బందులు పడుతున్నామో కేసీఆర్ ఉన్నప్పుడు ఎంతో ఆయన ఒక తప్పు చేసిండు ట్యాక్స్ బంద్ చేసి డిస్ట్రిక్ట్ వల్ల అన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాడు ఈయన ఇక కల్లగోలు మాటలు చెప్పి తులం బంగారం ఇస్తా 25,000 ఇస్తా పింఛన్ ఇస్తా ఇది ఇస్తా బందిస్తా ఈ బందిస్తా అని అన్ని తీసుకొచ్చిండు ఫ్రీ సర్వీస్ చేసిండు ఈ ఫ్రీ సర్వీస్ వల్ల బస్సులు ఫ్రీ సర్వీస్ వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము ఈ ఓలా ఊబర్ ఆయన పెట్టిండు आये पेट तरह ओला ऊपर ईन बंद ईन बंद आये फाम हाउस अब ईन फाम हाउस सोपूटपूट पेप्सीको वे डबूल आ पेप्सील की दाने सरपोदी यानी प्रईवेट वर्कर्स आये चूसा परस्ति ले चितशुद्धि ले अंत लुच्छशुद्धि आये दुद्धि अने आये दूसरे सीएम कावालना अय्यु అన్ని మోసాలు చేసి మాయమాట చెప్పి సీఎం అయ్యాడు ఆ సీఎం అయిన తర్వాత డ్రైవర్లను మార్చిపోయిండు పబ్లిక్ ని మార్చిపోయిండు ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూసుకుంటాడు కరెక్ట్ గా జీతాలు వేస్తుండు వాళ్ళని చూసుకుంటాడు పోలీసులను చూసుకుంటాడు అదే చేస్తున్నాడు ఆయన అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వల్ల ఈ పోలీసులు కూడా పోలీసులే ఎదురు తిరిగి వాళ్ళ మీద కూడా లాఠీ చార్జీలు జరిగే పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం ఇది ఏంది అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో మరి అల్ల కూడా ఉంటారు కదా కొంత తప్పు చేసాడు న్యాయంగా వదవండి ఇయాలరేమో న్యాయానికి పని చేయట్లేదు దానిలో కూడా ఎవరైనా దుర్మార్గుంటే వాళ్ళకి వీళ్ళకి విద్దం జరుగుతా మా దాంట్లోనే ఇప్పుడు ఆటో డ్రైవర్లు వాళ్ళకు కూడా కొన్ని హామీలు ఇచ్చిండు వాళ్ళకు మాకు కూడా కొన్ని డిమాండ్లు ఉన్నాయి మాకు కూడా నెరవేర్చమని చెప్పి కొట్లాడుతున్నారు ప్రభుత్వం తోటి వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కంపెనీలో పని చేసేవాళ్ళు ఆఫీస్ పని చేసేవాళ్ళు 8 గంటలు పని చేసి సాయంత్రానికి పోయి ఇంటికాడ కొనుక్కుంటారు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు 24 గంటలు రోడ్ల మీద పని చేస్తారు మరి వాళ్ళది అడిగింది కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా వాళ్ళది అడిగి వాళ్ళు 24 గంటలు పని చేసేటప్పుడు భార్య పిల్లలు తీసిపెట్టేసి 24 గంటలు పని చేసేటప్పుడు వాళ్ళు అడిగింది కూడా వాళ్ళకి ఇవ్వాలి ఇస్తానంటాడు ఇయ్యడు ఆయన అందరిని మోసం చేస్తుండు పోలీసు వాళ్ళని మోసం చేస్తుండు ప్రజలను మోసం చేస్తుండు అందరిని మోసం చేస్తుండు లాస్ట్కి ఆయనే మోసపోతాడు ప్రధానంగా మీకు జరుగుతున్నటువంటి మేజర్ నష్టం ఏంది అసలు ఈ ప్రభుత్వంలో మాకేం లేదు ఈ ఓలా ఊబర్ ఏమో బైకులకు కూడా పర్మిషన్ ఇచ్చిండు దాంతో అపాయం జరుగుతుంది తర్వాత ఫ్రీ సర్వీస్ పెట్టిండు ఫ్రీ సర్వీస్తో మాకు ఇంకా డేంజర్ అయిపోయింది ఎవరు ఎక్కట్లేదు ఆటోలు వస్తువులు ఎంతసేపు నిలబడుతున్నారు బస్సులు ఎక్కుతున్నారు పోతున్నారు ఆటోలు ఎవరు ఎక్కటే దానివల్ల ఇంటి కిరాయిలు కట్టలేక బండి ఫైనాన్స్ కట్టలేక పిల్లల ఫీజులు కట్టలేక చాలా ఉన్నాయి సబ్బులు ఉప్పులు పప్పులు విపరీత రేట్లు పెరిగిపోయినాయి దీనివల్ల మాకు చాలా నష్టం అవుతుంది మేము న్యాయమైన డిమాండ్ మేము కోరుకుంటున్నాం మాకు అసలు చేస్తే మాకు బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఇప్పుడు గతంలో ఎలక్షన్లకు ముందు మీరే కదా మార్పు రావాలి కాంగ్రెస్ కావాలని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చారు మళ్ళీ మీరే ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు మార్పు రావాలనుకున్నాం కానీ కొంతమంది అన్నారు మార్పు నేనైతే అనలేదు ఆయన సీఎం కావాలంటే నేనైతే అనలేదు ఎందుకంటే 35 ఏళ్ళ ఆటో రంగం నేను నడిపేటప్పుడు కాంగ్రెసు పరిపాలన చేయటానికే చేత కాదు ఒక ఇందిరాగాంధీ ఉన్నప్పుడు పక్కా ఇందిరాగాంధీ ఖచ్చితంగా రాజకీయం చేసేది ఖచ్చితంగా అందరినీ గుర్తించేది చేసేది ఇందిరాగాంధీ పోయిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి వల్ల కాదు ఆ సోనియా గాంధీ వల్ల కాదు రాహుల్ గాంధీ వల్ల కాదు ఎవరి వల్ల కాదు మరి ఇది కూడా ఇందిరమ్మ పాలన అని చెప్తున్నాడు కదా మన అన్ని ఇందిరమ్మ పాలన ఆ పాలన ఈ పాలన అని ఇక బుర్రకథ చెప్పుకున్నాడు తిరుగుతున్నాడు ఇలా ఏం న్యాయం జరగదు ఎవరికి 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తాను 5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వలేదు ఇప్పుడు 12,000 బళ్ళు మాకు ఇస్తానన్నాడు గిరాకీ అంటే అది కూడా 6 నెలలు ఇస్తానన్నాడు 6 నెలలు ఇప్పుడు 10 నెలలు అవుతుంది అది కూడా ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు మాటలు చెప్తుండు చేస్తుండే పోతుండే ఆయన దీని అంతటి కారణం అసలు ఏం జరుగుతుందంటే అందరి కారణం అంతా గూడు పుట్టాను ఏం లేదు ఆయన ఈ 10 ఏళ్ళు ఈ 4-5 సంవత్సరాలు రాజకీయం చేసిండు ఆ రాజకీయంలో మంచి డబ్బులు ఖర్చు పెట్టిండు ఆ డబ్బులు సంపాదించుకుందాక గిట్టనే ఉంటాడు డబ్బులు సంపాదించాక చేతులు ఇచ్చేటాడు ఖాయం.